हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो में मनम पुलिहोर एला चेयालो चूद्दाम। मीरु चाला रकाल पुलिहोर तिने उंटारु कदा, इदि कोंचेम डिफरेंट गा उंटुंदी, टेस्ट अयिते चाला बागुंटुंदी। ओकसारी ई पद्धतिनि कूडा चूडंडि फ्रेंड्स। दानिकि कावाल्सिनवि पच्चिशनगपप्पु, अल्लं चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि, जीलकर्र, रेंडु मिर्चि, मिनपप्पु, पल्लीलु, आवालु, आयिल्, चिंतपंडु गुज्जु तीसुकोनि पेट्टुकोवालि, కొంచెం పసుపు, సరిపడినంత సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే అన్నం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ఒక గిన్నె తీసుకుని దాంట్లో పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చి ఇలా గిన్నెలో వేసుకోవాలి। దీంట్లోనే మనం కరివేపాకును కూడా వేసుకుందాం। ఇవి పచ్చివేనండి, ఫ్రై ఏం చేయలేదు। ఇలా వేయటం వల్ల మనకి పులిహోర అనేది స్మెల్ చాలా బాగా వస్తుంది, చూసారు కదా। ఇలా వేసి వేడివేడి అన్నాన్ని దీనిపైన వేసుకుందాం। పులిహోర చేయటం రాని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేశారంటే చాలా పర్ఫెక్ట్ అయిపోతారండి। మీరు రోజు తినాలనిపించేలా ఉంటుంది టేస్ట్ అయితే, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఈ పద్ధతిలో గనుక చేశారంటే మీ ఇంట్లో అందరికీ పులిహోర బాగా నచ్చుతుంది, మిమ్మల్ని రోజు చేయమని అడుగుతారు। ఖచ్చితంగా ఈ వీడియో చూసి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి। చూసారు కదా, ఇలా వేడివేడి అన్నాన్ని ఈ కరివేపాకు పచ్చిమిర్చి పైన వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం। ఈ లోపుగా మిగతా ప్రాసెస్ చూద్దాం। స్టవ్ ఆన్ చేసి ఫ్రై పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా చింతపండుని నానబెట్టుకొని దాని రసం తీసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చిక్కగా చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ జ్యూస్ ని ఇందులో వేసేసి ఉడికించాలి బాగా। ఈ ఆయిల్ అంతా మనకి సెపరేట్ అయ్యే వరకు కూడా దీంట్లో మనం బాగా కుక్ చేయాలి ఈ చింతపండు రసాన్ని। ఇది కుక్ అయ్యే లోపు మనం ఈ లోపు తాలింపు పెట్టుకుందాం। దాని కోసం మరొక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడైన తర్వాత ఈ లోపుగా చూడండి, చింతపండు మనకి ఉడుకుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। తర్వాత ఇది ఆయిల్ కూడా మనకి వేడైంది। ఇప్పుడు ఇందులో పల్లీలు వేసి వేయించాలి। కొంచెం పల్లీలు ఎక్కువ వేస్తేనే బాగుంటాయి పులిహోరలో। పల్లీలు వేసిన తర్వాత దీని ఒక్కొక్క పోపు దినుసుని యాడ్ చేసుకుంటూ వేయించాలి। మాడిపోకుండా జాగ్రత్తగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతూ ఉండాలి। పచ్చసెనగపప్పు, ఆవాలు, మినపప్పు, కొంచెం జీలకర్ర, అలానే ఎండుమిర్చి ఇవన్నీ వేసి అల్లం తురుము కూడా వేసేసి వీటిని బాగా ఫ్రై చేయాలి। దోరగా వచ్చేలాగా ఫ్రై చేయాలి, మరి మాడిపోకూడదు। ఇవన్నీ కరకరలాడుతూ ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, మనకి ఈ లోపు ఇవి ఫ్రై అయ్యే లోపు చింతపండు రసాన్ని ఉడికిస్తున్నాం కదా, అందులో మనం కొంచెం salt పసుపుని యాడ్ చేద్దాము। ఈ రెండు ఒకదాని పక్కన ఒకటి ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది। రైస్ పెట్టేసుకుంటే పక్కన ఈ రెండు ఒకసారి స్టార్ట్ చేసుకోవచ్చు, రెండు పనులు ఒకసారి అయిపోతే। ఈ చింతపండు గుజ్జులో కొంచెం పసుపు, సరిపడినంత salt, ఇంకా రైస్లో వేయం కాబట్టి చింతపండు గుజ్జులని కొంచెం సరిపడినంత వేసేసుకోండి। ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని దగ్గరగా ఉడికించేసుకోవాలి, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఈలోపు మనకి తాలింపు కూడా వేగిపోయింది కదా, ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం।
కొంచెం పసుపు కూడా వేసుకుందాం తాలింపులో. ఆల్రెడీ చింతపండులో వేసాం కదా, ఇందులో కూడా కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది. ఇది కలుపుతూ ఉండండి, మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోండి వీటిని. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది, అలానే చింతపండు జ్యూస్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇందాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి దాంట్లో మనం రెడీ చేసుకున్న చింతపండును వేసి మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మనం చింతపండుని సపరేట్గా ఉడికించడం వల్ల ఇవి తాలింపు అనేది మనకి కరకరలాడుతూ ఉంటుంది పులిహోరలో, బాగుంటాయి. అప్పుడు మిగతావి కూడా వేసేసి తాలింపు కూడా వేసి ఒకసారి రైస్కి బాగా పట్టేటట్టు మిగతా అంతా కలిపేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కనుక తక్కువ అయినట్లయితే ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.